హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు బస్. ఐపీఎల్ 2022 సీజన్లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న రెండు జట్లలో గుజరాత్ టైటాన్స్ ఒకటి. అయితే లక్నోతో పోలిస్తే గుజరాత్ మీద పెద్ద అంచనాలు ఎవరికీ లేవు. తాజాగా గుజరాత్ టైటాన్స్ తమ 2022 ఐపీఎల్ జెర్సీని కూడా రివీల్ చేసింది. ఇప్పుడు హార్దిక్ అన్ని టీమ్స్కు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఐపీఎల్ 2022 సీజన్కి సంబంధించి కొత్త ప్రోమోను విడుదల చేసింది స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్. ఇందులో బాంబ్ స్క్వాడ్ ఎక్స్పర్ట్గా కనిపించాడు హార్దిక్ పాండ్యా. బాంబ్ రిఫ్యూజ్ చేయడానికి వెళ్ళిన ఇద్దరు సిబ్బంది కొత్త వైర్లను కట్ చేస్తామని చెప్పడం, హార్దిక్ పాండ్యా వద్దని వారిస్తున్నా వినకుండా వాటిని కట్ చేసేయడం బాంబ్ పేలిపోవడం జరుగుతుంది. కొత్త వాటిని తక్కువ అంచనా వేయకండి, కొత్త వాటిని కట్ చేయాలని చూస్తే 100 బాంబులను పేల్చిన విధ్వంసం జరుగుతుంది అంటూ కామెంట్ చేశాడు హార్దిక్ పాండ్యా. ఇలా తమతో జాగ్రత్తగా ఉండాలని చెప్పకనే చెప్పాడు హార్దిక్. ఐపీఎల్ 2022 సీజన్లో గ్రూప్ బిలో ఉన్న గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లతో రెండేసి మ్యాచ్లు ఆడబోతోంది. మార్చి 28వ తేదీన మరో కొత్త జట్టు లక్నో సూపర్ జైంట్స్తో జరిగే మ్యాచ్ ద్వారా ఐపీఎల్ 2022 సీజన్ను ప్రారంభించనుంది గుజరాత్ టైటాన్స్. టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా హెడ్ కోచ్గా వ్యవహరించే గుజరాత్ టైటాన్స్, ఆఫ్ఘాన్ సంచలనం రషీద్ ఖాన్ని 15 కోట్లకు, శుభ్మన్ గిల్ను 8 కోట్లకు, హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా 15 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.